Hi dear friends, ivalla manam Aerons LF-18X451 bass speakers unboxing review and testing video chuddam. So ee unboxing ni konja fast chestanu. Ee speakers ni manam scoop bass lo vesi testing cheyabothunnamu. Daniki amp Dynatech V8000. Idi per channel 4 ohms lo 2500 watts output vastundi. ఈ నాలుగు స్పీకర్స్ని నాలుగు స్కూప్స్లో వేసి టెస్ట్ చేయబోతున్నాం ఇవాళ. యాక్చువల్గా ఈ స్పీకర్ ఆర్సిఎఫ్ కాపీ అని చెప్పవచ్చు. LF-451 అనే స్పీకర్ 1800 వాటు. ఈ స్పీకర్ చాలా పాపులర్ స్పీకర్. ఇది ఎక్కువగా LF-9లో వాడటం జరుగుతుంది. ఇది మోస్ట్ పాపులర్ స్పీకర్ అనమాట. దీని అవుట్పుట్ కూడా త్రోయింగ్ కూడా చాలా బాగుంటుంది. దీని యొక్క పవర్ హ్యాండ్లింగ్ 1800 వాటు. దీని యొక్క కాయిల్ వచ్చేసేసి 4.5 ఇంచ్ కాయిల్ వస్తుంది. దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 35 హెర్ట్జ్ టు 1 kHz వరకు ఉంటుంది. దీని యొక్క రెసిస్టెన్స్ వచ్చేసేసి 8 ohm. దీని ఎంపిడెన్స్ అని కూడా అంటాము. ఇది సిలికాన్ స్పైడరు. స్పైడర్ను కోను గమ్తో చాలా బాగా సీల్ చేసి ఉన్నాయి. దీని స్పీకర్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇది ఫెరైట్ మ్యాగ్నెట్. ఇది హీట్ సింక్ చూడవచ్చు. హీట్ వెంటిలేషన్ అనమాట. హీట్ సింక్. దీని యొక్క కోన్ వచ్చేసేసి 3 రోలర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క డస్ట్ క్యాప్. దీని యొక్క కోన్ వచ్చేసేసి 3 రోల్ వస్తుంది. ఈ స్పీకర్ త్రో కూడా చాలా బాగుంటుంది. లాంగ్ త్రో బాగుంటుంది. దీని టెర్మినల్స్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్. బ్లూ అంటే మైనస్, రెడ్ అంటే పాజిటివ్. రెడ్ అంటే ప్లస్, బ్లూ అంటే మైనస్. దీని యొక్క లీడ్ వైర్స్ చూడవచ్చు. కోన్కి పేస్ట్ చేయబడి ఉన్నాయి, అతికించబడి ఉన్నాయి లీడ్ వైర్స్. అది హీట్ సింక్. మీకు అక్కడ కనిపించే ఫిన్స్ అన్ని హీట్ సింక్. ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు మనం దీని యొక్క బ్యాక్ సైడ్ చూద్దాము. ఈ హీట్ సింక్ వల్ల ఉపయోగం ఏంటంటే, కాయిల్ ద్వారా జనరేట్ అయిన హీట్ మొత్తము ఆ హీట్ సింక్ అబ్జార్బ్ చేసుకుంటుంది, అంటే లాగేసుకుంటుంది అనమాట. దీనివల్ల మనకి కాయిల్ కూలింగ్ ఉంటుంది. అక్కడ మనకి డ్యూయల్ ఫోర్స్ వెంటిలేషన్ అని చెప్పి రాస్తుంది. అంటే అక్కడ కూడా హీట్ సింక్ అతికించబడి ఉంటుంది. కాయిల్లో జనరేట్ అయిన హీట్ మొత్తము దాని ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మ్యాగ్నెట్స్లో మనం హోల్స్ చూడవచ్చు. ఇప్పుడు ఈ 4 స్పీకర్స్ స్కూప్లో వేసి ఉన్నాయి. టెస్టింగ్ వీడియో చూద్దాము.